నమస్కారం మన స్మార్ట్ సిటీ కాకినాడ సిటీకి లాస్ట్ ఇయర్ స్వచ్ఛ సర్వేక్షన్లో 58 ర్యాంక్ రావడం జరిగింది దీనికోసం కూడా మన కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అలాగే పబ్లిక్ నుంచి కూడా చాలా సపోర్ట్ తోనే మనం ఈ ర్యాంక్ మనం అచీవ్ చేసాము బట్ కానీ ఈసారి మనం స్వచ్ఛ సర్వేక్షన్లో అండర్ 10 అంటే టాప్ 10లో ర్యాంక్ రావాలి అంటే పబ్లిక్ నుంచి ఇంకా కోఆపరేషన్ చాలా అవసరం దీంట్లో మొట్టమొదటి అంటే మీరు చెత్త మీ దగ్గర ఉన్న చెత్త మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది మాత్రమే ఇవ్వాలి పొద్దున ఇంటింటికి ప్రతి ఇంటికి వాళ్ళు వస్తారు మీరు వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి దీంతో పాటు మీరు తడి చెత్త పొడి చెత్త ఈ రెండు డస్ట్బిన్ మీ దగ్గర మీరు వాడుకొని ఆ తడి చెత్త వేరేగా పొడి చెత్త వేరేగా దీంతో పాటు హానికరమైన చెత్త వేరేగా మీరు కార్పొరేషన్ సిబ్బందికి ఇస్తే ఈ చెత్త కూడా మనం సైంటిఫిక్గా మనం డిస్పోజ్ చేస్తున్నాము వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ కూడా పెడుతున్నాము అలాగే కంపోస్ట్ యార్డ్లు కూడా మనం కంపోస్ట్ పెడుతున్నాము దీంతో పాటు డ్రైవే సెంటర్స్ కూడా మనం పెడుతున్నాము దీంతో పాటు మీరు చెత్త రోడ్ మీద లేక అలాగే డ్రైన్ లోపల మీరు వేయకూడదు అదే నేను అలాగే అందరికీ చెప్తున్నాను ఒక బిన్ ఫ్రీ సిటీ మనం కాకినాడకి మనం గత 1 మంత్ నుంచి మనం చేస్తున్నాము బిన్ ఫ్రీ అంటే రెసిడెన్షియల్ ఏరియాలో అన్ని బిన్స్ మనం తీసేసాము మన దగ్గర ఉన్న డంపర్ బిన్స్ కమర్షియల్ ఏరియాలో మాత్రమే ఉంది సో మీరు ఈ బిన్స్ లేని చోట్ల ఇప్పుడు కూడా కొంతమంది అలవాటై అక్కడైనా చెత్త వేస్తున్నారు దయచేసి అలా చేయకండి చెత్త మీరు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి మాత్రమే మీరు ఇస్తే ఈ శానిటేషన్ ఈ ఒక ప్రాబ్లం చాలా వరకు సాల్వ్ అవుతుంది స్వచ్ఛ సర్వేక్షన్లో కూడా మంచి ర్యాంక్ వస్తుంది ఈ స్వచ్ఛ సర్వేక్షన్లో ర్యాంక్ అంటే ఓన్లీ ర్యాంక్ కోసమే కాదు మీ ఆరోగ్యం కోసమే ఉంది ఇది నా కోవిడ్ లాస్ట్ ఇయర్ రావడం జరిగింది ఈ కోవిడ్ నుంచి మనం ఒకటే అంశాలు మనం నేర్చుకోవాలి అంటే హైజీన్ శానిటేషన్ అండ్ క్లీనినెస్ ఈ మూడు అంశాల మీద మనం చాలా దృష్టి పెడితే ఎటువంటి వ్యాధి కోవిడే కాకుండా మిగతా వ్యాధి కూడా మన దగ్గర రాకుండా మనం చూడొచ్చు సో దయచేసి స్వచ్ఛ సర్వేక్షన్ ఈ యాక్టివిటీలో ఆల్ ద సిటిజన్స్ సపోర్ట్ చేసుకొని మన కాకినాడకి ఒక మంచి ర్యాంక్ రావాలి అది అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ స్వచ్ఛత అంటే పరిశుభ్రత మన ఇంటిని పరిసరాలను శుభ్రం చేసుకుని చెత్తను పారేస్తాము అమ్మయ్య మన ఇల్లు శుభ్రంగా ఉంది చాలు అనుకుంటాము కానీ పారేసిన చెత్త ఏమవుతుంది అని ఎప్పుడైనా ఆలోచించామా మనం వినియోగించిన ప్లాస్టిక్ పాలిథిన్ కవర్లు ఇంకా ఎన్నో రకాల వ్యర్థాల వల్ల పర్యావరణం కలుషితమవుతుంది అంతేకాదు ప్రతిరోజు టన్నుల కొద్దీ వచ్చే చెత్తను వేయడానికి డంపింగ్ యార్డుల్లో స్థలం కూడా సరిపోలేని పరిస్థితిలో ఉండేది మన కాకినాడ కాకినాడను పట్టిపీడుస్తున్న ఈ ప్రధాన సమస్యకు పరిష్కారం రీసైక్లింగ్ మాత్రమేనని ఆలోచన ఆయనకు రాగానే రీసైక్లింగ్ దిశగా చర్యలు చేపట్టారు మన కమిషనర్ గారు అదేవిధంగా స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా మన కాకినాడకు మొదటి ర్యాంక్ రావాలని కాకినాడను డస్ట్బిన్ రహిత నగరంగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో రీసైక్లింగ్ ప్రాసెస్ ద్వారా చెత్తను తగ్గించేందుకు వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్స్ను ఏర్పాటు చేసి అందులో రీసైక్లింగ్ ప్రాసెస్కి సంబంధించిన మిషనరీని కూడా తెప్పించారు మన కాకినాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నల్ దినకర్ పుణకర్ గారు అసలు ఈ రీసైక్లింగ్ అంటే ఏంటి ఎక్కడ జరుగుతుంది ఎలా జరుగుతుంది ఇప్పుడు చూద్దాం తడి చెత్త పొడి చెత్తను విభజించుట మన కాకినాడలో పారిశుద్ధ్య కార్మికులు ప్రతిదినం ఉదయాన్నే మన ఇంటి వద్దకే వచ్చి తడి చెత్తను పొడి చెత్తను విడివిడిగా సేకరిస్తున్నారు అలా సేకరించిన చెత్తను ట్రాక్టర్స్ లేదా వ్యాన్స్ ద్వారా సెగ్రిగేషన్ మిషన్ వద్దకు తరలిస్తున్నారు ఇంకా మిగిలి ఉన్న మిశ్రమ చెత్తను సెగ్రిగేషన్ మిషన్ సహాయంతో వేరు చేస్తున్నారు అలా వేరు చేయగా వచ్చిన తడి చెత్తను కంపోస్ట్ గా మారుస్తున్నారు కంపోస్ట్ తయారు చేసే విధానం మొదటిగా కంపోస్టింగ్ పిట్స్ ను ఏర్పర్చుకుని బేస్ లేయర్ గా రంపం పొట్టును వాడతారు తరువాత లేయర్ గా కిచెన్ నుంచి వచ్చిన తడి చెత్తను వేస్తారు తరువాత ఎండుటాకులను దీనిపై లేయర్ గా వేస్తారు దానిపై మరియొక తడి చెత్త లేయర్ ను వేసి చివరగా
పేడా మరియు గడ్డి కలిపిన మిశ్రమాన్ని వేసి అలా 40 నుంచి 45 రోజులు విడిచిపెడతారు. ఆ తరువాత వచ్చే మిశ్రమాన్ని కంపోస్ట్ ఎరువుగా వాడతారు. ఇది మనకు బయట దొరికే కెమికల్స్ ఎరువులా కాకుండా సహజ సిద్ధంగా మన ఇంటిలో కూడా తయారు చేసుకోవచ్చు. రీసైక్లింగ్ కేంద్రాలకు తరలిస్తారు. ఇంకా విభజించలేని మిశ్రమ చెత్తను సెగ్రిగేషన్ మెషిన్ లో వేస్తారు. సెగ్రిగేషన్ మెషిన్ ద్వారా ఆ మిశ్రమ చెత్త నుండి తడి చెత్తను పొడి చెత్తను వేరు చేయగా మిగిలిన మిశ్రమ చెత్తను కూడా ఇన్సినరేటర్ మెషిన్ లో వేసి బూడిదగా మారుస్తారు. ఆ ఇన్సినరేటర్ మెషిన్ వివరాలను మన సానిటేషన్ సెక్రటరీ నాగేంద్ర గారిని అడిగి తెలుసుకుందాం. మన కాకినాడ నగరపాలక సంస్థకు సంబంధించిన మిషనరీలో భాగంగా భస్మీకరణం చేసే మిషనరీ మనకి అనేది ఉంది. సో దీని యొక్క పని తీరు ఏ విధంగా ఉందనేది మనం ప్రజెంట్ తెలుసుకుందాం. సో దీని యొక్క పనితీరు అనేది మనకి ఇక్కడ మ్యాగ్నెటిక్ థర్మో మ్యాగ్నెటిక్ అనే పరికరం ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి ఎయిర్ అనేది లోపలికి వెళ్తూ ఉంటుంది, గాలి అనేది ఇక్కడ నుంచి లోపలికి వెళ్తూ ఉంటుంది. అక్కడి నుంచి మనకి ఈ ఇన్సులేషన్ మిషన్లో ఇక్కడ మనకి ఫీడింగ్ ఛాంబర్ అని ఉంటుంది. ఈ ఫీడింగ్ ఛాంబర్ అంటే మనం మనకి ఆ వేస్ట్ అనేది, ఆ వేస్ట్ కూడా మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే ఇందులో ఫీడింగ్లో వేసే ఈ ఫీడింగ్ ఛాంబర్లో వేసే వేస్ట్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే సెగ్రిగేటర్ మిషన్ మనకి సంజయనగర్లో ఉంది. ఆ సెగ్రిగేటర్ మిషన్లో మనకి మిగిలిపోయిన డ్రై వేస్ట్ అనేది, సెగ్రిగేట్ అవగా మిగిలిపోయిన డ్రై వేస్ట్ అనేది మనకి ఈ ఫీడింగ్ ఛాంబర్లో మనం ఏం చేస్తామంటే ఆ సెగ్రిగేటర్ మిషన్ దగ్గర నుంచి వచ్చిన ఆ వేస్ట్ని డ్రై వేస్ట్ని మనం ఇందులో ఫీడింగ్ ఛాంబర్లో వేస్తాం. సో ఈ ఫీడింగ్ ఛాంబర్లో మనకి 100 కేజీలు వేసామంటే మనకి 1 కేజీ అనేది యాష్ వస్తుంది, 1 కేజీ యాష్ వస్తుంది. అలాగా రోజుకి మనకు 300 కేజీస్ అనేది వేస్తాం, 300-400 కేజీస్ వేస్తాం. ఈ 300-400 కేజీస్ మనకి దగ్గర దగ్గరగా 4-5 కేజీస్ మనకి యాష్ అనేది వస్తుంది. సో తర్వాత దీని నుంచి మనకి ఫాగ్ అనేది కూడా వస్తుంది, పొగ అనేది వస్తుంది. కానీ ఈ పొగ అనేది బయటకు రాకుండా మనకి ఏం చేస్తామంటే అది నుంచి మనకి కూలింగ్ ఛాంబర్ ఉంటుంది వాటర్ వచ్చేది, ఆ వాటర్లో ఈ ఫాగ్ అనేది కలిసిపోతుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ మిషన్ అని మనం చెప్పవచ్చు. ఇది మనకి కాలుష్యాన్ని కలుగు చేస్తుంది అనేది అసాధ్యం, మనకి కాలుష్యం అనేది కలుగుతుంది. సో కాబట్టి మనకి ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్. ఈ విషయంపై ప్రజలలో అవగాహన కల్పించడానికి అనేక సదస్సులు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మనం ఇప్పుడు సంజయ్ నగర్ లో ఉన్న సిఎండి వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ దగ్గరికి వచ్చాము. ఈ ప్లాంట్ ని చూసుకుంటున్న ఇక్కడ రవితేజ గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇక్కడ మీరు ఏం చేస్తూ ఉంటారు? ఇక్కడ నేను ఇన్ఛార్జ్ గా వర్క్ చేస్తున్నానండి. ఒకసారి చెప్పండి సార్, ఇక్కడ ఏం జరుగుతుంది? ఇదేంటి? ఇక్కడ మొత్తం 2 యూనిట్స్ ఉన్నాయండి. ఒకటి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే సిఎండి వేస్ట్ సంబంధించి ఒక క్రషింగ్ యూనిట్ ఉంది. ఇంకొకటి తడి చెత్త పొడి చెత్త సెపరేట్ చేసి సెగ్రిగేషన్ మెషిన్ ఒకటి ఉంది, అది ఆ చివరి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని గురించి తెలుసుకుందాం. ఏంటంటే ఇప్పుడు మనకి చాలా చోట్ల రోడ్ వైండింగ్స్ కానీ ఇవి జరుగుతున్నాయి. చాలామంది కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు, ఇల్లు పడబెట్టేసి మళ్ళీ కట్టుకుంటున్నారు. ఆ కట్టుకుంటున్న టైంలో వాళ్ళు డిమాలిషన్ చేసిన తర్వాత చెత్తను ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారు. సో దానివల్ల రబ్బిష్ కానీ డెబ్రిష్ కానీ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. సో దీన్ని మనం రీయూజ్ ఎలా చేసుకోవచ్చు అనే ఆలోచన మన కమిషనర్ గారికి వచ్చింది. ఆయన వచ్చి రాగానే వెను వెంటనే ఈ మిషన్ గురించి ఎంక్వైరీ చేసి దీన్ని ఇక్కడ పెట్టించడం జరిగింది. అసలు ఈ మిషన్ ఎలా వర్క్ చేస్తుంది, ఈ సిఎండి వేస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏంటి అన్నీ తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఈ సిఎండి వేస్ట్ అనేది మనం ఎక్కడైతే కన్స్ట్రక్షన్ అనేది డిమాలిషన్ చేస్తారో అక్కడ నుంచి వచ్చిన వేస్ట్నే సిఎండి వేస్ట్ అంటారు. సిఎండి అంటే కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిషన్ వేస్ట్. ఇది కాకినాడలో ఎక్కడ జరిగినా కానీ ఇక్కడికే వచ్చి డంపింగ్ చేసి తర్వాత క్రషింగ్ యూనిట్ ద్వారా మనం దాన్ని రీసైక్లింగ్ చేయడానికి కూడా వాడతారు. ఇదేంటి సార్ అసలు ఈ మిషన్ పేరేంటి సార్?
దీన్ని క్రషింగ్ యూనిట్ అంటారండి. క్రషింగ్ మెషిన్ ఇది. ఇది ఎలా వర్క్ చేస్తుందంటే, ఇప్పుడు మనం తీసుకొచ్చిన ఈ కన్స్ట్రక్షన్ డిమాలిషన్ వేస్ట్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కొద్దిగా సెపరేట్ చేయాలి. పెద్ద పెద్ద స్టోన్స్ మళ్ళీ ఇటుకలు అలా ఉన్నాయని సెపరేట్ చేసి పైనుంచి ఇందులోంచి వేస్తారండి. ఇందులో వేసిన తర్వాత మెషిన్ ఆన్ చేసి కన్వేయర్ బెల్ట్ ద్వారా కింద మోటార్స్ ఉంటాయి, మోటార్స్ ఆన్ అయిన తర్వాత కన్వేయర్ బెల్ట్ ద్వారా ఇలా పైకి వెళ్తాయి. పైకి వెళ్ళిన తర్వాత అక్కడ లోపల ఒకవేళ ఐరన్ పార్టికల్స్ ఏమన్నా ఉండుంటే ఆ లోపల సెపరేట్ అయిపోతాయి. సెపరేట్ అయ్యి అవి పక్క నుంచి వచ్చేస్తాయి. అక్కడ హై పవర్ మోటార్ ఉంటుంది, లోపలికి తిరగడం వల్ల మనకి ఈ చివరికి వచ్చేసరికి ఈ టైప్లో తయారు అవుతుందండి కింద. దీన్ని స్టోన్ డస్ట్ అంటామండి. ఈ స్టోన్ డస్ట్ మనకి చాలా రకాలుగా యూజ్ అవుతుంది. ఇప్పుడు దీంతో మనం ఇప్పుడు మున్సిపల్ రోడ్స్ కానీ ఏదైనా రోడ్స్ వేసేటప్పుడు కింద సబ్ బేస్ కింద దీన్ని వాడతారు. దీనికి ఒక 3 or 4 లేయర్స్ కింద వేసేస్తే దానిపైన రోడ్ వేస్తారు మనం. అంటే ఏదైనా పిచ్ కానీ అవి కానీ ఉంటే దాన్ని దీంతో కవర్ చేస్తారు ఫస్ట్ లెవెల్గా రావడం కోసం. అదీని ఇంకా మళ్ళీ మనం దీంతోనే సిమెంట్ ఇటుకలు కూడా తయారు చేసుకోవచ్చు. సిమెంట్ ఇటుకలు అంటే ఆ టైపు సిమెంట్ ఇటుకలు కూడా తయారు చేసుకోవచ్చు అండి. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, అది ఎలా అంటే దీన్ని సిమెంట్తో యాడ్ చేసుకుని వాటర్ యాడ్ చేసి ఇంకా ఇసుకతో పని లేకుండా దీంతోనే డైరెక్ట్గా సిమెంట్ బ్రిక్స్ తయారు చేస్తారు. అవి చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటాయి. దాంతో మీరు చిన్న చిన్న కాంపౌండ్ వాల్స్ ఇటువంటివన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఆ బ్రిక్స్తోనే కన్స్ట్రక్షన్ చేసామండి. మనకైతే దీన్ని వేస్ట్గా పోనివ్వట్లేదు. ఈ వచ్చిన దాని వేస్టేజ్ నుంచే మనం రీసైక్లింగ్ చేసుకుని రకరకాలుగా వాడుకోవచ్చు. మీరు చూస్తున్నది చాలా కాలంగా గుట్టలు గుట్టలుగా చెత్తతో నిండిపోయిన కాకినాడలో ఉన్న డంపింగ్ యార్డ్. ఈ డంపింగ్ యార్డ్లో ఉన్న చెత్తను తగ్గించేందుకు బయోమైనింగ్ లెగసీ వేస్ట్ ప్రాసెసింగ్ మెషిన్ను తెప్పించారు మన కాకినాడ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుణకర్ గారు. ఈ మెషిన్ గురించి ప్రాజెక్ట్ మేనేజర్ రమేష్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు రమేష్ అండ్ మేము వచ్చేసి క్యూబ్ బ్యానర్జీ అండ్ ఆర్యా ఇన్ఫ్రాప్ట్ తరఫున కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో బయోమైనింగ్ మిషన్ అనేది సెటప్ చేశామండి. ఇది వచ్చేసి లెగసీ వేస్ట్ని ప్రాసెసింగ్ చేయడానికి అండ్ ఉన్న వేస్ట్ని అంటే డంప్ యార్డ్లో ఉన్న వేస్ట్ని మనం డిఫరెంట్ టైప్స్లో సెగ్రిగేషన్ చేస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి దీన్ని బయోమైనింగ్ మిషన్ అంటాము. మనకున్న పార్ట్స్ ప్రకారం ఏంటంటే అక్కడ ఉండేది హూపర్. హూపర్లో మనం వేస్ట్ అనేది హూపర్లో వేస్తాము. ఆ హూపర్ నుంచి రోలింగ్ అయ్యి 3 విధాలుగా సెపరేట్ అవుతుంది. 1 0 to 10 mm, 10 to 35 mm, ఆ తర్వాత RDF మెటీరియల్. అటువైపు కనిపిస్తూ ఉన్నది చూడండి, అది వచ్చేసి 0 to 10 mm అండి. దాన్ని మనం 0 to 10 mm అంటే దాన్ని 0 to 4 mm వరకు కన్వర్ట్ చేసుకుని కంపోస్ట్ కింద యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటువైపు కనిపించేది, ఈ స్క్రీన్లో కనిపించేది వచ్చేసి 0 to 10 to 35 mm. అది వచ్చేసి మనకి ఇనర్ట్ వేస్ట్ అంటాము. దాన్ని ఏం చేస్తామంటే లో లెవెల్ ఏరియా కింద ఏరియాలో ఫిల్ చేసుకోనికి యూస్ చేసుకుంటాము. అండ్ వచ్చేసి నెక్స్ట్ స్క్రీన్లో వచ్చేది RDF మెటీరియల్. మొత్తం RDF మెటీరియల్ మొత్తం మనం షెడ్డింగ్ చేసుకుని నెక్స్ట్ దాన్ని ఎట్లా చేస్తామంటే సిమెంట్ ఫ్యాక్టరీలో హీట్ ప్రొడ్యూస్ చేసుకోవడానికి సిమెంట్ ఫ్యాక్టరీస్కి పంపిస్తాం. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ లెగసీ వేస్ట్ని ప్రాసెస్ చేసుకునే టైంలో మొదటగా మనం ఏం చేస్తామంటే ఈ వేస్ట్ని తవ్వుకుని ఒక ప్లేస్లో ఒక గుట్ట కింద ఫామ్ చేస్తామండి. అంటే ఒక 100 meters గుట్ట కింద ఫామ్ చేస్తాము. అంటే మనకు ఇచ్చిన క్వాంటిటీని బట్టి, మనకున్న క్వాంటిటీని బట్టి ఆ ప్లేస్ ఎలా అంటే వేరే ఏరియాని బట్టి మనం గుట్ట కింద ఫామ్ చేస్తామండి. ఆ గుట్టలో మనం ఏం చేస్తామంటే అండి, ఫస్ట్ కొంచెం లీచెట్ కంట్రోల్ అయినాక ఆర్డర్ కంట్రోల్ అవడానికి మనం ఎనార్క్లమ్ అనేది స్ప్రే చేస్తామండి. ఈఎం సొల్యూషన్ అంటారు దాన్ని. ఈఎం సొల్యూషన్ స్ప్రే చేయడం వల్ల మీథేన్ అనే గ్యాస్ని కొంచెం అంటే తగ్గించడానికి, అదే లీచెట్ కంట్రోల్ చేసుకోనికి అట్లాగా మనం ఇదనే చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాన్ని టర్నింగ్ చేస్తామండి. ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ టర్న్ చేసి మళ్ళీ స్ప్రేయింగ్ చేస్తాము. అలా 25 డేస్ విండోస్మే ఉండిన తర్వాత మనం ఆ వేస్ట్ని తీసుకొచ్చి మొత్తం కూడా హూపర్లో వేస్తాము. ఆ హూపర్లో వేసినాక ఈ వేస్ట్ వచ్చేసి 3 అవుట్పుట్స్ కింద మనకి బయటకు వచ్చింది. కాకినాడను డస్ట్బిన్ రహిత నగరంగా తీర్చిదిద్దాలని మన కాకినాడ కమిషనర్ గారి ఆశయానికి అనుగుణంగా సచివాలయ సిబ్బంది మరియు పారిశుధ్య సిబ్బంది ఎంతగానో కృషి చేస్తున్నారు. రీసైక్లింగ్ ప్రాసెస్ మీద ప్రజలకు అవగాహన కల్పించడానికి మా ఈ చిరు ప్రయత్నం. ఈ వీడియోకు సహకరించిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు.